परिश्रम आ रोज एंतमंदि प्राणत्यागाल तोटि मनं स्टार्ट चेसुकुन्नां ఎలాగ ఇది ఏర్పడైంది అందరూ తెలుసు. అయితే దానికి ప్రధానంగా కారణం ఎవరైతే ఆ రోజు భూములు త్యాగం చేసి వాళ్ళకి అది జీవనోపాధి, ప్రతి రైతు కూడా తనకున్న ఎకరం రెండు ఎకరాల భూమి అనేది అది ఒక తల్లితో సమానం. అటువంటి భూమిని ఈ విశాఖ పరిశ్రమ వస్తుంది, స్టీల్ ప్లాంటు, మా జీవన ముఖచిత్రం మారుతుంది, మా పిల్లలకు ఉపాధి లభిస్తుంది, విశాఖపట్నానికి ఒక మంచి లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు వాళ్లకున్న అతి చిన్న చిన్న రైతులు కూడా ఎకరం అరెకరా రెండు ఎకరాల రైతులు కూడా వాళ్ళ భూమిని ఈ పరిశ్రమకి ఇచ్చి వాళ్ళు ఒక త్యాగ పురుషులుగా ఆ రోజు నిలిచిపోయారు. మరి చరిత్రలో చూసాం మనం ఎన్నో ఏళ్ల ప్రయాణంలో కొంతమందికి న్యాయం జరిగింది, ఇంకా న్యాయం జరగాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాదాపు 8500 మంది ఉన్నారని చెప్పని మననే వినాస నాయకులు నాకు చెప్పినప్పుడు చాలా బాధేసింది. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానివ్వండి అనేక సందర్భాల్లో మరి గురుమిత్రుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అప్పుడు అప్పట్లో దయాల్ రెడ్డి గారు నిర్వాహక సంఘం అంటే నాకు గుర్తొచ్చేవాళ్ళు, అలాగే ఇప్పుడున్న శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అలాగే కోటేశ్వరరావు నాయకత్వంలో ఎన్నోసార్లు పల్లా శ్రీనివాస్ గారు, ఈ నిర్వాసితుల మీద నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే ఆవేదన, ఒకటే తపన, స్టీల్ ప్లాంట్ లో అందరూ కూడా ఉద్యోగుల గురించి, కార్మికుల గురించి, లేకపోతే మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు సార్, అసలు నిజమైన త్యాగ పురుషులు ఈ నిర్వాసితులు, వాళ్లకు సంబంధించిన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, అవి పరిష్కారం చేయండి అని చెప్పి అందరూ కూడా మనసా వాచ కనబడి అందరూ ప్రయత్నం చేశారు. మరి అప్పట్లో అయితే నిర్వాసితులకి ఉద్యోగం ఇవ్వాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, లేకపోతే రిటర్న్ టెస్ట్లు కానీ, లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఏం లేవు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు భూమిని కోల్పోయారు, భూమిని కోల్పోతున్న ప్రతి ఒక్కరు కూడా ఉపాధి ఇస్తామని చెప్పిన ఒక హామీతోటి ఆ రోజు భూములు తీసుకోవడం జరిగింది. తర్వాత క్రమంగా రోజులు గడిచే కొద్ది వాటిలో కొన్ని నిబంధనలు పెట్టారు, టెస్ట్లు అన్నారు, ఒక ఫిజికల్ ఫిట్నెస్ అన్నారు, రకరకాల బరువులు వస్తారన్నారు, ఏవో చేసి రకరకాల సమస్యలతోటి చాలా మందికి ఇంకా కూడా న్యాయం జరగల. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు 100% ప్రైవేటైజ్ చేస్తామని చెప్పిన ఒక నిర్ణయం కేంద్రం తీసుకుంటే మరి నిర్వాసిత సంగతి ఏంటి? మనం హిందుస్థాన్ జింక్ చూసాం, మన పక్కనే గాజువాకలో ఉంది, మిందిలో బ్రహ్మాండమైన జింక్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తే ఈ రోజు అక్కడ కార్మికులు ఏమయ్యారు, ఆ ఫ్యాక్టరీ ఏమైంది మనం చూస్తా ఉన్నాం. సంవత్సరం రెండు సంవత్సరాలు నడిపిస్తారు, ఆ తర్వాత దాన్ని తుక్కు కింద అమ్మేస్తారు, మరి అట్లా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టుకుంటారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి పరిస్థితి వస్తే మరి ఆ రోజు భూములిచ్చి త్యాగం చేసిన ఈ నిర్వాసితుల సంగతి ఏంటనేది ఒక్కరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఏదైతే ఈ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారో నిర్వాసితులు కూడా ప్రధాన పాత్ర ఇందులో పోషించాలి. నేను ఇప్పుడే అక్కడ మాట్లాడుతూ చెప్పాను, అన్ని సమస్యలతో పాటు నిర్వాసితులు కూడా చాలా ప్రధానమైన సమస్య, వాళ్ళను కూడా ఉద్యోగంలో మమేకం చేయండి, వాళ్ళ భాగస్వాములు ఉద్యోగంలో కావాలని చెప్పని. మరి తప్పకుండా మీరు ఒక మంచి సంకల్పంతో, మంచి అంకిత భావంతో మీరు ఈ ఉద్యమాలు చేస్తా ఉన్నారు, మీ సహకారంతో, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో, అన్ని యూనియన్లు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావుల సహకారంతో తప్పకుండా మన స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకుందామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే అక్కడ ఎమ్మెల్యే పదవి కూడా మొన్నే రాజీనామా ఇచ్చాం, అదేదో సరిగా లేదంటే మళ్ళీ మీకు ఏ రకంగా కావాలి, మీకు కామా పులి స్టాప్ తేడా లేకుండా కూడా మొత్తం మీకు కావాల్సిన రకాల్లో మీరు రాయండి అని చెప్పని మన జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులకు ఇచ్చి ఆ సంతకాలు పెట్టుకొని ఇవ్వడం జరిగింది. ఈ రోజు నేను ఇందాక గురుమూర్తి రెడ్డి పెద్దలు చెప్పినట్టుగా విశాఖలో ఒక స్టూడెంట్ లీడర్గా వచ్చిన నాకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా 30 ఏళ్ళలోనే ఈ అవకాశం ఇచ్చింది. 2 సార్లు మంత్రి చేశాం, కంబైన్డ్ రాష్ట్రాలు చేశాం, కొత్త రాష్ట్రాలు చేశాం, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసే అవకాశం ఇచ్చారు. విశాఖపట్నం నగరంలో చేసినా, విశాఖపట్నం జిల్లాలో చేసినా, ఏ పార్టీ నుంచి చేసినా కూడా ప్రజలు ఆదరించడంను ఆశీర్వదించారు. అందుకే నేను చెప్పాను ఈ ఎమ్మెల్యే పదవి అనేది విశాఖ ప్రజలు ఇచ్చిన భిక్ష నాకు. అటువంటి విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం కుండు చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాబోతా ఉంది అనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎదిగినా ఇక్కడ పెరిగినా ఇక్కడ గుర్తింపు పొందిన వ్యక్తిగా నా వంతు కర్తవ్యంగా నా వంతు బాధ్యతగా నేను సైతం దీంట్లో పాల్గొంచుకోవాలి. ఈ ఎమ్మెల్యే పదవే కాదు, భవిష్యత్తులో అవసరం వస్తే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉందా అని చెప్పని ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, నేను కూడా మీ నిర్వాహకులతో పాటు మీరు చేపట్టే అన్ని కార్యక్రమాల్లో మీకు మద్దతుగా ఉంటాం.
పేద పేద నాయకులందరూ మీకు ఎలాగో ఉన్నారు ఇక్కడ వారితో పాటు నేను కూడా మీ కార్యక్రమంలో పాల్గొంటాను మీకు అంతమన్న న్యాయం జరిగే వరకు మీతో పాటు ఉంటానని చెప్పని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్ హై ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మీ గెటప్ శ్రేణు ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు కూడా సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నామండి వీడితో నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి